మంచి స్టోరీ చెప్పన్నా, వింటరా? ఒక నాగుపాము, దాని స్వభావం ఏంది? పడగ విప్పడం, బుసలు కొట్టడము, కాటేయడానికి రావడం, దాని స్వభావం. అయితే రోడ్డు పక్కకి ఒక పొదలో ఉంటూ రోజు ఆ రోడ్డు మీద వచ్చిపోయే వారికి నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఆ వారంతా వెళ్ళి రామకృష్ణ పరమహంసకి చెప్పుకుంటారు అన్నమాట, గురువుగారు గురువుగారు ఇట్లా పాము ఇట్లా మమ్మ భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటే, ఆయన పోయి, ఏ పామ నువ్వు అట్లా చేయొద్దు, అంత భయభ్రాంతులకు గురి చేయొద్దు, నువ్వు సైలెన్స్ ఉండని చెప్పి దానికి వార్నింగ్ ఇచ్చిపోతాడు. పెద్ద గురువు కాబట్టి స్నేక్ ఏం చేస్తుందంటే సాత్వికానికి వచ్చేస్తాడు. సాత్వికానికి వచ్చేస్తే రోడ్డు పక్క పడి ఉంటుంది కదా, తెల్లవారి పిల్లలు కొంట పిల్లలు ఉంటారు, ఆ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు. ఆయన ఓ రోజు పోతుంటే అది సౌండ్ కి ఇట్లా బుసలు కొట్టేది పాము, సాత్వికంగా పడుకున్నది. వీళ్ళు కాలుతోటి చేతితోటి ఇట్లా ఇట్లా అంటారు కదా, కొంట పిల్లలు ఎక్కడ చాలు అట్లా అన్నా కానీ దాంట్లో మూమెంట్ లేదు, ప్రాణంతోటి ఉన్నది. అప్పుడు ఒక పిల్లగాడు చేస్తుంటే ఒక రాయితోటి చేస్తారు, దానిపై రాయితోటి చేస్తే దాని స్వభావం ఏంది, వాస్తవానికి ఇట్లా పుష్పాన్ని లేవాలి. కానీ గురువు గారు ఏం చెప్పారు, నువ్వు సైలెన్స్ మెయింటైన్ చేయి, లేవద్దు, భయభ్రాంతులకు గురి చేయద్దు అని చెప్పి గురువు గారి మాట వింటున్నారు. ఆయన వాడేయగానే ఇంక పక్కోడు ఇంకో రాయి తీసుకొచ్చేస్తాడు, ఇంకా పక్కోడు ఇంకో రాయి తీసుకొచ్చేస్తాడు. అది పడగ విప్పకుండా పుస్తకం అనకుండా అట్నే పడుకుని ఉంటది. పిల్లలకు స్కూల్ టైం అయితే ఉంటది, ఆయన స్కూల్కి వెళ్ళారు, మళ్ళా రాంగ్ అదే ఉంటది. పోయేటప్పుడు ముగ్గురు ఉంటే వచ్చేటప్పుడు 10 మంది పిల్లలు, రైట్? మళ్ళా 10 మంది పిల్లలు రాళ్లతోటి కొట్టడం, దాంతో ఆటలు ఆడడం, దాంతో టైం పాస్ చేయడం, అట్లా పోతూ పోతూ 2-3 రోజులు ఒక పాము చంపేసి. కానీ దాని స్వభావం దానికి హాని కలిగేటప్పుడు, దాన్ని నన్ను చంపుతున్నారనే ఫీలింగ్ వచ్చినప్పుడు అది బుస కొట్టడము, పడగ విప్పడము, కాటేయడం, దాని స్వభావం. సో దాని స్వభావాన్ని కోల్పోయినప్పుడు చచ్చిపోయింది. మనిషి జీవితంలో కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. మనకు 20% రాజసంఖ్య లేకపోతే మనల్ని చంపేస్తారు జనాలు. అర్థమైంది అనుకుంటా స్టోరీ? అర్థమైంది గణేష్ గారు? కాబట్టి మనిషికి 20 కాకుండా 10% తీసుకోండి. 10% రాజసికము, 10% తామసికము, 80% సాత్వికంలో మనం ఎక్కువ జీవిస్తే మనం మంచి మనిషిగా జీవిస్తున్నాం. సాత్వికం వెంకటస్వామి యోగా చేస్తున్నాడు, ఆశా గారు యోగా చేస్తున్నారు. మన దైనందిక జీవితంలో మనం కూడా కోపం చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం. ఏ నువ్వేం యోగా చేస్తున్నావా, యోగా చేస్తాలో కోపం వస్తుందా అని చెప్పి మనల్ని బనాయిస్తూ ఉంటాం. మీరేం చెప్పాలి ఒకటిసారి? కృష్ణుడు నాకంటే పెద్ద గ్రేట్ యోగి, రాముడు నాకంటే పెద్ద గ్రేట్ యోగి, ఆయన యుద్ధం చేసి నేను యుద్ధం చేసి తప్పేంటి? అట్లా అని మనం చిన్న చిన్న విషయాలకు యుద్ధం చేయాలి, అట్లాంటి చిన్న చిన్న విషయాలకు యుద్ధం చేస్తాయి. చిన్న చిన్న విషయాలకు యుద్ధం చేస్తే తప్ప అయిపోతుంది. సో నీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, సమాజంలో అధర్మం పెరుగుతున్నప్పుడు, అన్యాయం పెరుగుతున్నప్పుడు, సమాజానికి తీవ్రమైన ముప్పు వస్తున్నప్పుడు, దెన్ స్టార్ట్ ద వార్. అది ఎట్లా వార్ స్టార్ట్ చేయాలి? కృష్ణుడు చెప్పిండు, అజయ్ యోగి 3 టైమ్స్ వార్నింగ్ ఇవ్వాలి, 3 టైమ్స్. కృష్ణుడు ఏం చెప్పిండు ఫస్ట్? అరే పాండవులు మాయాజూదంలో ఓడిపోయారు పాపం, వాళ్ళకి 5 విలేజ్ లేవయ్యా బాబా అని చెప్పిండు దుర్యోధనునికి, 5 విలేజ్లు. ఆయన ఏం చెప్పిండు? ఇయ్యా అన్నాడు. రెండవసారి ఏం రిక్వెస్ట్ చేసిండు? బాబు ఒక పెద్ద విలేజ్లో 5 వాడలున్న విలేజ్ ఇయ్యి. ఒక వాడకు ధర్మరాజు ఉంటాడు, ఒక వాడకు భీముడు ఉంటాడు, ఒక వాడకు అర్జునుడు ఉంటాడు, పాపం వాళ్ళు బతుకుతారని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. నో అని చెప్పిండు. మూడవసారి ఏమైంది? బాబు ఒక పెద్ద ఇల్లు ఇవ్వు, ఒక గ్రామంలో ఒక పెద్ద ఇల్లు ఇవ్వు, ఆ ఇంట్లో 5 గదులు ఉన్నటువంటి ఇల్లు ఇవ్వు, ఒక్కొక్క గదిలో పాపం 5 గురు జీవిస్తారని చెప్పి థర్డ్ రిక్వెస్ట్ చేసిండు. గుండు పిన్ను మోపినంత కూడా నేను వాళ్ళకు భూమి ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని దుర్యోధనుడు చెప్తాడు. దెన్ స్టార్ట్ ద వార్. అర్థమైంది అనుకుంటా? సో ఆ విధంగా మనం యాజ్ ఎ యోగిగా ఫస్ట్ ఫస్ట్ అటాక్ ఉండొద్దు. ఒక 3 టైమ్స్ మనం మర్యాద పూర్వకంగా చెప్పి న్యాయబద్ధంగా చెప్పినప్పుడు అప్పుడు కూడా ఇక మనకు ఫలితం వస్తలేదు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, ధర్మం జరుగుతున్నప్పుడు దెన్ స్టార్ట్ ద వార్ యాజ్ పర్ భగవద్గీత.
కాబట్టి లైఫ్ లో యోగా విందే మేడం చెప్పింది, సార్ చెప్పిండు, సాత్వికంగా ఉండు అన్నారు, ఇక కోపాలద్దు, ఇక ఉప్పు లేదు కారం లేదు ఇట్నే ఉంటా అంటే వెంకట స్వామి కష్టమైంది. అండర్స్టాండ్? అంటే జీవితంలో ఇట్లా ఉంటాయన్నమాట, మనకి ఏ సమస్య వచ్చినా ఒక 2-3 సార్లు చూసి ఓపిక పట్టి నవ్వుకుంటా చెప్పి, ఫ్రెండ్స్ తోటి చెప్పించి, నువ్వు చెప్పించి, అయినా ఫలితం వస్తలేదు, ఇక తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ ద వార్, ఓకేనా? దట్ ఈస్ యోగా.